అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నా. అతికే మిత్రులకు మరియు జగిత్యాల జిల్లా ప్రజానీకానికి అందరికీ సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల టౌన్లో వారికి శ్రద్ధాంజలి కట్టించడం జరిగింది. వారి జయంతి సందర్భంగా పళ్ళ పంపిణీ కార్యక్రమం కానివ్వండి, సేవా కార్యక్రమాలు జిల్లా అంతటా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రియతమ మన ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారు ఒక్క ఓటు కొరకు వారి పదవిని కూడా వదిలిపెట్టడం జరిగింది. అంత ఉన్నత స్థాయి ప్రధానమంత్రి కూడా ఇట్లా వదిలిపెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సిద్ధాంతం ముఖ్యమనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా మా అందరి కార్యకర్తలకు వారు స్ఫూర్తిదాయకము. ఈరోజు మన ప్రియతమ ఆ రోజు ప్రధానమంత్రిగా గ్రామీణ సడక్ రోజుగార్ యోజన అనేది ఒక కొత్త స్కీమ్ను దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు 500 మంది ఉన్న గ్రామానికి కూడా మన సడక్ రోజుగార్ యోజన తీసుకొచ్చిన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మన మధ్యలో లేరు. వారి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని దేశ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు గిరిధర్ కొమ్మంగ అనే వ్యక్తి ఆ రోజు ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ఎంపీగా ఉన్నాడు. ఆయన ఆ ఒక్క ఓటుతోని ఆ రోజు ప్రధానమంత్రి పదవి కూడా వారు తృణప్రాయంగా వదిలిపెట్టుకున్నారు. అటువంటి ఉన్నతమైన వ్యక్తి ఆశయాలు సాధన కొరకు ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతరత్న ఇచ్చేవారిని మనం భారతరత్న ఇవ్వడం అనేది కూడా ఎంతో అందరికీ కార్యకర్తలందరికీ కూడా ఆనందదాయకం. ఈరోజు ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి ఈ వారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రోడ్స్ కానివ్వండి, ఇప్పుడు నేషనల్ హైవేస్ చూడండి, ఈరోజు 4 వేస్, ఈరోజు కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్డు, ఆ రోజు ప్రియతమ వాజ్పేయి గారు చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అంత మంచి రోడ్లు వచ్చినాయి. అలాంటి వ్యక్తికి ఈరోజు మనం అందరము శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారు చూపించిన మాటలో కార్యకర్త సోదరులందరూ నడవాలని జిల్లా పార్టీ తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల టౌన్ పక్షానికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్.